Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ ఐదుగురు బయటకు వెళ్ళండి. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్. ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఈ బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి సభ ఆమోదం తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపైన టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముట్టడించారు. అక్రమ మద్యంతో వారు మరణించారంటూ నినాదాలు చేశారు. సీఎం రాజీనామా చేయాలని స్లోగన్స్ ఇచ్చారు. ఆ మరణాలపైన చర్చ జరగాలని పట్టుబట్టారు. ఆ సమయంలో మంత్రి బుగ్గన ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చింపి స్పీకర్ పైన వేశారు. దీనిని స్పీకర్ సీరియస్గా తీసుకున్నారు. సభను వాయిదా వేశారు. రెండవసారి సమావేశమైన తరువాత పరిస్థితిలో మార్పు రాలేదు. తిరిగి టీడీపీ సభ్యులు అదే తరహాలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. దీంతో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, బొత్స, సిదిరి అప్పలరాజు టీడీపీ తీరుపైన మండిపడ్డారు. ఎమ్మెల్యేలు రోజా, జోగి రమేష్ సైతం చంద్రబాబు హయాంలో మద్యం పాలసీ అమలు విధానం, సభలో జరుగుతున్న పరిణామాలపైన టీడీపీని కార్నర్ చేశారు. సాధారణ మరణాలను తప్పుదోవ పట్టిస్తూ సీఎంను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం పైన మండిపడ్డారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారంటూ నాటి అంశాలను ప్రస్తావించారు. ఇక మూడవసారి సభ సమావేశమైన తరువాత ప్రభుత్వం జంగారెడ్డిగూడెం ఘటనపైన ప్రకటనకు సిద్ధంగా ఉందని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ ఆళ్ల నాని ఆ ఘటనపైన ప్రకటన చదవడం ప్రారంభించారు. ఈ ఘటన గురించి తెలియగానే అధికారులను అక్కడికి పంపామని చెప్పారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని చెప్పుకొచ్చారు. ప్రకటన చదువుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు మరోసారి పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడును ఈ సమావేశాలకు మొత్తంగా సస్పెండ్ చేస్తూ సభలో తీర్మానం చేసింది. ఎమ్మెల్యేలను వెంటనే సభ విడిచి బయటకు వెళ్లాలని స్పీకర్ వారిని ఆదేశించారు.